లేవే కాండం 4వ అధ్యాయం మనం ఏం చూసుకున్నాం, ప్రత్యక్ష గుడారం చుట్టూ కహాతీలు, గెర్షోనీయులు, మెరారీయులు, తూర్పు వైపున ఉండేటువంటి ఎలియాజరు, ఈతామారు, వీళ్ళు ప్రత్యక్ష గుడారం మీద మేఘం కదిలేటప్పుడు, దండు ప్రయాణం అయ్యేటప్పుడు ఎవరెవరు ఏ ఏ పని చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాం కదా. అయితే సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో ఈ లేవీలు సేవ చేయడానికి, ప్రత్యక్ష గుడారంలో లేవీలు సేవ చేయడానికి ప్రత్యక్ష గుడారాన్ని ఒక చోటు నుండి ఇంకో చోటుకి తీసుకుని వెళ్ళాలి అంటే అన్ని వస్తువుల్ని కహాతీలు కానీ గెర్షోనీయులు కానీ మెరారీయులు కానీ ఎలా మోసుకుంటూ వెళ్తారు, మోసుకుని వెళ్ళలేరు కదా. కాబట్టి ఈ లేవీలు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి మిగిలినటువంటి 12 గోత్రాలు వారికి ఎలా సహాయం చేశాయి అనేదే సంఖ్యాకాండం 7వ అధ్యాయం. లేవీ గోత్రం దేవుని సేవ చేయడానికి మిగిలిన 12 గోత్రాలు ఏ విధంగా సహకరించాయి, లేదా లేవీ గోత్రంతో కలిసి మిగిలిన 12 గోత్రాలు ఏ విధంగా యెహోవా ప్రత్యక్ష గుడారాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకుని వెళ్ళారు అన్నదే సంఖ్యాకాండం 7వ అధ్యాయం. ఈ సంఖ్యాకాండం 7వ అధ్యాయం అన్నది ధర్మశాస్త్రం అంతటిలోకెల్లా అతిపెద్ద అధ్యాయము. మరొకసారి, సంఖ్యాకాండం 7వ అధ్యాయం అన్నది ధర్మశాస్త్రం అంతటిలోకెల్లా పెద్ద అధ్యాయము. దీనికంటే పెద్దది మొత్తం బైబిల్లోనే పెద్ద అధ్యాయం ఏంటంటే 119వ కీర్తన. మొత్తం బైబిల్లో పెద్ద అధ్యాయం అంటే 119వ కీర్తన. ధర్మశాస్త్రంలో ఆదికాండము, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం, ఈ పంచకాండంలో పెద్ద అధ్యాయం ఏంటంటే సంఖ్యాకాండం 7వ అధ్యాయం. ఇందులో మనం ఎక్కువ భాగాన్ని చదువుకోం కానీ కొద్ది భాగాన్ని మాత్రం మనం చదువుతాం. ఎందుకంటే ఆ కొద్ది భాగమే పదే పదే పునరావృతం అవుతూ ఉంటుంది, కాకపోతే కొన్ని పేర్లు మారుతాయి అంతే. అది ఎలాగో నేను మీకు వివరిస్తాను. అంతకంటే ముందుగా ఈ సంఖ్యాకాండం 7వ అధ్యాయం అన్నది సంఖ్యాకాండం 6వ అధ్యాయం పక్కన తరువాత ఉండవలసినటువంటి అధ్యాయం కాదు ఇది. ఇంకొకసారి, సంఖ్యాకాండం 7వ అధ్యాయం అన్నది సంఖ్యాకాండం 6వ అధ్యాయం తరువాత రావాల్సినటువంటి అధ్యాయం కాదు ఇది. మరి ఎక్కడ ఉండాలన్నా అనంటే నిర్గమాకాండము 40వ అధ్యాయము 17వచనం తరువాత ఈ అధ్యాయం ఉండాలి. మరొకసారి, నిర్గమాకాండము 40వ అధ్యాయము 17వచనం తరువాత, లేదా నిర్గమాకాండానికి లేవీ కాండానికి మధ్యలో ఈ సంఖ్యాకాండం 7వ అధ్యాయం ఉండాలి. మరెందుకని ఇక్కడ ఈ అధ్యాయాన్ని పెట్టవలసి వచ్చిందంటే ఈ అధ్యాయాన్ని తీసుకుని వెళ్ళి నేరుగా నిర్గమకాండం 40వ అధ్యాయం 17వచనం తరువాత కానీ లేదా లేవీ కాండానికి ముందు కానీ దీన్ని ఉంచితే ఈ లేవీ కాండంలోనూ ఇటు సంఖ్యాకాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో లేవీల సేవ ఉంది కదా, ఇవి అర్థం కావు. కాబట్టి మొదట వీటిని అర్థం చేయించి ఆ లేవీలు సేవ చేయడానికి మిగిలినటువంటి 12 గోత్రాల వ్యక్తులు ఎలా సహకరించాలి, ఎలా సహకరించారు అన్నటువంటి దీన్ని ఇక్కడ పెట్టినప్పుడు ఆ ముందు చెప్పినటువంటి విషయాలన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయాన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు నిర్గమకాండం 40వ అధ్యాయం 17వచనంలో ఏముందో చూద్దాం. 2వ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను. మోషే చేత ప్రత్యక్ష గుడారం అన్నది ఎప్పుడు సంపూర్తయిందంట? 2వ సంవత్సరము, అంటే ఐగుప్తును విడిచిపెట్టి పూర్తి సంవత్సరం జరిగిపోయి 2వ సంవత్సరం పడి 2వ సంవత్సరంలో మొదటి నెల మొదటి దినాన ప్రత్యక్ష గుడారం సంపూర్తి అయిపోయింది. ఇప్పుడు సంఖ్యాకాండము మొదటి అధ్యాయం మొదటి వచనం చూద్దాం. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లా నేను. ఈ సంఖ్యాకాండం ఎప్పుడు చెప్పబడుతూ ఉంది? వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీ. కానీ ప్రత్యక్ష గుడారాన్ని మోషే ఎప్పుడు సంపూర్తి చేశాడు? 2వ సంవత్సరం మొదటి నెల మొదటి దినాన. అంటే ప్రత్యక్ష గుడారం ఏర్పాటైనటువంటి ఒక నెల తరువాత
ఈ సంఖ్యాకాండం అన్నది ప్రారంభమైంది. ఇప్పుడు సంఖ్యాకాండం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు చూస్తే, మోషే మందిరమును నిలవబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నింటినీ బలిపీఠమును దాని పాత్రలన్నింటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరులు కుటుంబంలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులనైన ఇస్రాయేలీలోని ప్రధానులు అర్పణలు తెచ్చరి. మొదటి నుంచి మరలా చదివినిపిస్తాను. మోషే మందిరము నిలవబెట్టడం ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నింటినీ బలిపీఠమును దాని పాత్రలన్నింటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున. ఈ సంఖ్యాకాండం 7వ అధ్యాయం అన్నది ఎప్పుడు జరుగుతుంది? మందిరాన్ని సంపూర్తి చేసి ఆ బలిపీఠాన్ని ఆ వస్తువుల్ని ప్రతిష్ఠించినటువంటి దినాన్న ఈ అధ్యాయం జరుగుతుంది. అంటే ఎప్పుడు? 2వ సంవత్సరం మొదటి నెల మొదటి తారీఖు ఇది జరుగుతూ ఉంది. అయితే దీనికి ముందున్నటువంటి అధ్యాయంలోని విషయాలన్నీ అర్థం కావడానికి ఒక కంక్లూజన్ లాగా ఇక్కడ దీన్ని చేర్చడం జరిగింది. ఇంతవరకు నేను మీతో చెప్పింది ఏంటంటే, సంఖ్యాకాండం 7వ అధ్యాయం అన్నది వాస్తవానికి ఇది 6వ అధ్యాయం పక్కన కాదు ఉండవలసింది. ఇది నిర్గమకాండం తర్వాత ఉండవలసినటువంటి అధ్యాయము అనేదాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఆ మందిరాన్ని ప్రతిష్ఠించేటప్పుడు, ఆ బలిపీఠాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఇస్రాయేలీల 12 గోత్రాల అధిపతులు ఉన్నారు కదా. ఈ అధిపతులు ప్రత్యేకమైన కానుకలను తీసుకుని వచ్చారు. ఎవరి కోసము? లేవీల కోసం. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం అన్నది ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళేటప్పుడు, తీసుకుని వెళ్ళేటప్పుడు వాటిని మోయడానికి కావలసినటువంటి కానుకల్ని మిగిలినటువంటి 12 గోత్రాల అధిపతులు తీసుకుని వచ్చారు. ఎలా తీసుకుని వచ్చారు అంటే, ఉదాహరణకి యూదా గోత్రము బెన్యామీన్ గోత్రం అనుకోండి, యూదా గోత్రం బెన్యామీన్ గోత్రం 2 గోత్రాలు కలిపి ఒక బండిని, ఎద్దుల బండిని, గూడుగా ఉండేటువంటి ఎద్దుల బండిని, 2 గోత్రాలు కలిపి ఒక ఎద్దుల బండిని, ఒక్కో గోత్రం ఒక్కో ఎద్దుని, అంటే 2 గోత్రాలు కలిపి 2 ఎద్దుల్ని ఒక్క బండిని. ఇప్పుడు చెప్పండి 12 గోత్రాలు ఎన్ని ఎద్దుల బండ్లు తీసుకుని వస్తాయి? 6 ఎద్దుల బండ్లని, గూడుగా ఉండేటువంటి ఎద్దుల బండ్లని 12 ఎద్దుల్నిచ్చాయి. ఇలా గెర్షోనీయులకి మెరారీయులకి, గెర్షోనీయులకి 2 బండ్లు 4 ఎద్దులు, మెరారీయులకి 4 బండ్లు 8 ఎద్దులు. మరొకసారి, గెర్షోనీయులకి 2 బండ్లు 4 ఎద్దులు, మెరారీయులకి 4 బండ్లు 8 ఎద్దులు. ఎందుకని? గెర్షోనీయులు తేలికపాటి వస్తువులు మోస్తారు కాబట్టి వీరికి 2 బండ్లు 4 ఎద్దులు, మెరారీయులు బరువైనటువంటి వస్తువులు మోస్తారు కాబట్టి వారికి 4 బండ్లు 8 ఎద్దులు. మరి కహాతీయులకి? కహాతీయులకి ఎలాంటి బండి కానీ వాహనాన్ని కానీ దేవుడు నియమించలేదు. ఎందుకంటే కహాతీయులు పరిశుద్ధమైనటువంటి ఆ ఉపకరణాలని, అంటే నిబంధన మందసాన్ని కానీ, మెనోరాను కానీ, ఈ సన్నిధి రోట్లు ఉంచేటువంటి బల్లను కానీ, ఆ ధూపవేదికను కానీ, ఇవన్నీ కూడా కహాతీయులు వారి భుజాల మీద మోయాలి. పరిశుద్ధమైన వాటిని వారి భుజాల మీద మోయాలి, మిగిలినటువంటి వస్తువుల్ని బండ్ల మీద మోయాలి. కాబట్టి కహాతీయులకి ఎలాంటి వాహనాన్ని నియమించలేదు. ఇంతవరకు మనం సంఖ్యాకాండం 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తాం. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. మోషే మందిరమును నిలవబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నింటినీ బలిపీఠమును దాని పాత్రలన్నింటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబంలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులనైన ఇస్రాయేల్లోని ప్రధానులను అర్పణలను తెచ్చరి. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను, ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను, 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధి తీసుకుని వచ్చరి. వారు మందిరం ఎదుటికి వాటిని తీసుకుని వచ్చరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకును, అవి ప్రత్యక్ష గుడారం యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీయుల్లో ప్రతివానికిని వాని వాని సేవ చొప్పున ఇవ్వలేను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీలకు ఇచ్చను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చను. అతడు
నాలుగు పండ్లను 8 ఎద్దులను యాజకుడకు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకును వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. కహాతీయులకు ఇయ్యలేదు. ఏదైనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. బలిపీఠము అభిషేకించబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములు తెచ్చరి. ప్రధానులు బలిపీఠం ఎదుటికి తమ తమ అర్పణలు తెచ్చరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణము అర్పింపవలనని యెహోవా మోషేకు సెలవిచ్చెను. ఇంతవరకు నేను చెప్పిన దాన్ని చదివి వినిపించాను. మరొకసారి రెండు గోత్రాలు కలిపి ఒక బండిని, గూడు బండిని, ఒక్కో గోత్రం ఒక్కో ఎద్దుని, అంటే రెండు గోత్రాలు కలిపి రెండు ఎద్దుల్ని ఒక బండిని, అలా 12 గోత్రాలు కలిపి 6 బండ్లని 12 ఎద్దుల్ని. గెర్షోనీయులకి 2 బండ్లు 4 ఎద్దులు, మెరారీయులకి 4 బండ్లు 8 ఎద్దులు. కహాతీయులకి ఎలాంటి వాహనాన్ని నియమించలేదు. వారి భుజాల మీద దేవుని పరిశుద్ధమైన ఉపకరణాలని మోయాలి. అంటే దేవుడు తన నిబంధన మందసం, తన మాటలు, తన సన్నిధి కహాతీల భుజాల మీద మోయబడ్డానికి ఇష్టపడుతున్నాడు. ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి మిగిలిన వస్తువుల్ని బండ్ల మీద మోయించాడు, కానీ తన సన్నిధి ఉండేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలని కహాతీల భుజాల మీద మోయించబడ్డానికి దేవుడు ఇష్టపడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను మోయడం మన భాగ్యం, మన ధన్యత. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను మనం మోయాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, ఎవడైనా నన్ను వెంబడించాలి అంటే తన సిలువను ఎత్తుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి అని. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే గెర్షోనీయుల్లాగానో మెరారీయుల్లాగానో బండ్ల మీద ప్రయాణం కాదు, కహాతీయుల్లాగా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువని మన భుజాల మీద మోస్తూ. అదేంటన్నా, యేసు ప్రభు తన సిలువను ఎత్తుకొని అంటే మనం ఎందుకు సిలువను ఎత్తుకున్నాం? యేసుప్రభు సిలువును బట్టి. కాబట్టి యేసుప్రభును వెంబడించడం అంటే కహాతీలు ఎలాగైతే భుజాల మీద మోసారో అంత కష్టంగా ఉంటుంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించడం. ఈ భాగ్యం అందరికీ రాదు. మన మానవ స్వభావం ఏంటంటే ఇరుగు పొరుగు వారిని చూసి వాళ్ళు సుఖంగా ఉన్నారు, వీళ్ళు సుఖంగా ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అనేటట్టుగా అనిపించడం సహజం. అయితే దేవుడు కొంతమందికి తన సేవని తమ భుజాల మీద మోసేటువంటి బాధ్యతనిచ్చాడు. కాబట్టి ఆ భారాన్ని దించుకోవాలి అని అనుకోకూడదు, ఎందుకంటే ఆ భారాన్ని ఎత్తింది దేవుడు కాబట్టి. గెర్షోనీయులు కానీ మెరారీయులు కానీ మిగిలినటువంటి వస్తువుల్ని బండ్ల మీద మోస్తున్నారు, కానీ కహాతీయులు దేవుని నిబంధనని తమ భుజాల మీద మోస్తున్నారు. ఈ భాగ్యం అందరికీ దక్కదు. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే చాలామంది భారంగా పరిచర్య చేస్తూ ఉంటారు, భారంగా పరిచర్య చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఒక విధమైన సందేహంలో ఉంటారు, మేము ఇంత సేవ చేస్తున్నాం, నమ్మకంగా సేవ చేస్తున్నాం, కానీ మాకేంటి కష్టాలు, మాకేంటి ప్రతికూల పరిస్థితులు అని అనుకుంటూ ఉంటారు. కహాతీలు దేవుని పరిశుద్ధమైన ఉపకరణాలని తమ భుజాల మీద మోసేటట్టుగా దేవుడు ఎలాగైతే నియమించాడో, వారి భుజాలను ఎలాగైతే కోరుకున్నాడో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ సువార్తని ప్రతికూల పరిస్థితుల మధ్య, కష్టాల మధ్య, నష్టాల మధ్య, సమస్యల మధ్య, శ్రమల మధ్య, మన ద్వారా అది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళడానికి దేవుడు కొంతమంది భుజాలను ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఆ భారాన్ని దించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకు అంటే ఇది కహాతీయుల సేవ. సరే, ఇక 12 వచనం నుంచి 83 వచనం వరకు ఉన్నటువంటి సందర్భం ఏంటంటే ఒకే సందర్భం, అయితే 12 సార్లు వ్రాయబడింది. మరొకసారి చెబుతున్నాను, 12 వచనం నుంచి 83 వచనం వరకు ఒకే సందర్భం 12 సార్లు వ్రాయబడింది. కాబట్టి ఒక సందర్భాన్ని లేదా రెండు సందర్భాలను మాత్రమే నేను చదివి వినిపిస్తాను, మిగిలినవన్నీ కూడా మీరు చదువుకోండి. ఎందుకంటే పేర్లు మారి ఉంటాయి, విషయం అంతా ఒకటే. ఆ విషయం ఏంటో మీతో చెప్తాను. ఈ 12 వచనం నుంచి 83 వరకు 12 గోత్రకర్తలు ఉన్నారు కదా, ఇస్రాయేల్ 12 గోత్రాలు ఉన్నాయి కదా,
ఒక్కో గోత్రం ఒక్కో రోజు దేవునికి అర్పణలు తీసుకొని రావాలి, దేవునికి అర్పణలు తీసుకొని రావాలి, దేవునికి కానుకలు తీసుకొని రావాలి. అలా మొదటి రోజు యోధా గోత్రం, రెండవ రోజు ఇంకో గోత్రం, మూడవ రోజు ఇంకో గోత్రం, ఇలా 12 గోత్రాలు ఒక్కో రోజు ఒక్కో గోత్రం చొప్పున 12 రోజులు దేవుని సేవ కోసమని కానుకలు తీసుకొని వచ్చారు. అన్ని గోత్రాలు కూడా ఒకే విధమైన కానుకలు తీసుకొని వచ్చారు. అలా తీసుకున్నామని దేవుడే చెప్పాడు. మరొకసారి యోధా గోత్రం ఏ ఏ కానుకలు తీసుకొని వచ్చిందో, బెన్యామీని గోత్రం కూడా అవే కానుకలు తీసుకొచ్చింది, ఇస్సాకారు కూడా అవే కానుకలు తీసుకొని వచ్చింది, జెబూలూను, నఫ్తాలి, ఆషేరు, దాను, ఇలా 12 గోత్రాలు కూడా అవే కానుకలు తీసుకొని వచ్చాయి. అయితే ఒక్కో గోత్రం ఒక్కో రోజు తీసుకొని వచ్చాయి. ఇప్పుడు చూద్దాం, యోధా గోత్రం మొదటి దినాన ఏ కానుకలను తీసుకుని వచ్చిందంటే 130 తులాల బరువు కలిగినటువంటి వెండి పళ్ళెము, 70 తులాల బరువు కలిగినటువంటి వెండి ప్రోక్షణ పాత్ర, 10 తులాల బరువు కలిగినటువంటి ధూపద్రవ్యాలు సమర్పించేటువంటి బంగారు ధూపార్ధి ఒకటి, తరువాత దహన బలిగా ఒక కోడెదోడను, ఒక పొట్టేలును, ఒక గొర్రె పిల్లను, తర్వాత పాప పరిహారద బలిగా ఒక మేకపోతును, తర్వాత సమాధాన బలిగా 2 కోడెదోడలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, 5 గొర్రె పిల్లలను. ఇవి మొదటి దినాన యోధా గోత్రం తీసుకుని వచ్చేటువంటి కానుకలు. ఇంకొకసారి చెబుతాను, మనసులో పెట్టుకోండి, ఇవే వస్తువులు 12 గోత్రాలకి పునరావృతం అవుతాయి. ఇంకొకసారి చెప్పుకుందామా, మొదటి రోజు యోధా గోత్రము 130 తులాల బరువు కలిగినటువంటి వెండి పాత్ర, 70 తులాల బరువు కలిగినటువంటి వెండి ప్రోక్షణ పాత్ర, 10 తులాల బరువు కలిగినటువంటి ధూపద్రవ్యాలు సమర్పించేటువంటి బంగారు ధూపార్ది, 4వదిగా దహన బలి కోసమని ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక గొర్రెపిల్ల, తర్వాత పాప పరిహారద బలిగా ఒక మేకపోతు, తర్వాత సమాధాన బలిగా 2 కోడెదూడలు, 5 పొట్టేళ్ళు, 5 గొర్రెపిల్లలు, 5 మేకపోతులు. ఇవి మొదటి దినాన యోధా గోత్రం తీసుకుని వచ్చేటువంటి కానుకలు. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యోధా గోత్రీకుడునైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్దిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, 7 గొర్రెపిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, తర్వాత సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, 7వి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. నేనేమైతే చెప్పానో వాటినే చదివి వినిపించాను. ఇది మొదటి రోజు అర్పణ. ఎవరు తీసుకొచ్చారు? అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను. ఏది? యోధా గోత్రంలో ప్రధానుడు. ఈయన దేన్నైతే తీసుకుని వచ్చాడో, రెండవ రోజు ఇస్సాకారు గోత్రం కూడా అవే కానుకలు తీసుకుని వచ్చింది. మీరు గమనించండి, యోధా గోత్రాన్ని మొట్టమొదట ప్రస్తావిస్తున్నాడు. ఎందుకని? యోధా గోత్రం అన్నది మిగిలిన వారికంటే పెద్ద గోత్రం కాబట్టి, అందులో నుంచి రాజు రాబోతున్నాడు కాబట్టి. మొట్టమొదట యోధా గోత్రం, తర్వాత ఇస్సాకారు గోత్రం, వీళ్ళు కూడా అవే తీసుకుని వస్తారు. ఒకసారి నేను చదివి వినిపిస్తాను, తర్వాత మిగిలినటువంటి 10 గోత్రాలని మీరే చదువుకోండి. పేర్లు మారతాయి, గోత్రము అందులో ప్రధానుడు పేరు మారచ్చు, కానీ మిగిలినటువంటి విషయం అంతా ఇదే. రెండవ దినమున అర్పణం తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇస్సాకారియులకు ప్రధానుడునైన నెతనేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యతో నిండిన 10 తులముల బంగారు ధూపార్థిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, 7 గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, 7వి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము. ఇంతవరకు రెండవ రోజు రెండవ గోత్రం తీసుకొచ్చినటువంటి కానుకలు. యోధా గోత్రం, ఇస్సాకారు గోత్రం రెండు ఒకటి తెచ్చింది కదా. ఇక 24 వచనంలో మూడవ దినమున అర్పణం తెచ్చిన వాడు హేలోను కుమారుడుకు, జెబూలూను కుమారులకు ప్రధానుడైన ఏలియాబు. తరువాత 30 వచనంలో 4వ దినమున అర్పణం తెచ్చినవాడు షెదేరు కుమారుడును, రూబేనీలకు ప్రధానుడైన ఏలీసూరు.
తర్వాత 36 వచనంలో ఐదవ దినమున అర్పణం తెచ్చిన వాడు సూరిషదాయి కుమారుడును షిమ్యోనీలకు ప్రధానుడైన షెలుమియేలు. తర్వాత 42 వచనం ఆరవ దినమున అర్పణం తెచ్చిన వాడు దెయువేల కుమారుడును గాదేలకు ప్రధానుడునైన ఏలియాసాపు. తర్వాత 48 వచనం ఏడవ దినమున అర్పణం తెచ్చిన వాడు అమీహూదు కుమారుడును ఎఫ్రాయిమేలకు ప్రధానుడునైన ఎలీషామా. 54 వచనం ఎనిమిదవ దినమున అర్పణం తెచ్చిన వాడు పెదాసురు కుమారుడును మనషేలకు ప్రధానుడునైన గమలియేలు. తర్వాత 60 వచనం 9వ దినమున అర్పణం తెచ్చిన వాడు గిద్యోని కుమారుడును బెన్యామినీలకు ప్రధానుడైన అబీదాను. తర్వాత 66 వచనం 10వ దినమున అర్పణం తెచ్చిన వాడు అమీషద్దాయి కుమారుడును దానియులకు ప్రధానుడునైన అహియేజరు. తర్వాత 72 వచనం 11వ దినమున అర్పణం తెచ్చిన వాడు ఒక్రాను కుమారుడును ఆషేరీలకు ప్రధానుడునైన పగియేలు. 78 వచనం 12వ దినమున అర్పణం తెచ్చిన వాడు ఏనాను కుమారుడును నఫ్తాలియులకు ప్రధానుడునైన అహీరా. ఇంతవరకు 12 గోత్రాల పెద్దలు వారు తెచ్చినటువంటి ఆ కానుకల్ని మనం చూస్తున్నాం. అన్నీ ఒకేలాగా ఉంటాయి, పేర్లు మాత్రమే మారుంటాయి. ఎందుకని దేవుడు 12 గోత్రాల ప్రజలు కానుకలు తీసుకుని వచ్చారు అని చెప్పకుండా ఒక్కో గోత్రాన్ని గురించి చెప్పిందే మరలా ఎందుకు చెప్తున్నాడు? యోధా గోత్రం ఏం తీసుకుని వచ్చిందో మిగిలిన గోత్రాలు కూడా అవే తీసుకుని వచ్చాయి. ఒక్క లైన్లో అయిపోతాయి కదా, 12 గోత్రాల ప్రజలు ఇవి తీసుకుని వచ్చారంటే అయిపోతాయి కదా ఒక్క ప్యాసేజ్తో. కానీ యోధా గోత్రం తీసుకుని వచ్చినవి వ్రాయించాడు, వాటిని మరలా ఇస్సాకారు గోత్రం, వాటిని మరలా జెబూలూను గోత్రం, వాటిని మరలా నఫ్తాలి ఆషేరు, ఇలా 12 గోత్రాలకు సంబంధించి అదే విషయాన్ని ఎందుకని పదే పదే పునరావృతం చేయబడింది అని అంటే, ప్రత్యక్ష గుడారం అన్నది ఇస్రాయేలుల అందరిది, ప్రత్యక్ష గుడారం అన్నది ఇస్రాయేలుల అందరిది, 12 గోత్రాలది. కాబట్టి 12 గోత్రాలు ఇచ్చినటువంటి కానుకల్ని పదే పదే వ్రాయించాడు దేవుడు. ప్రత్యక్ష గుడారంలో లేవీలు సేవ చేయాలి అంటే 12 గోత్రాలు సమర్పిస్తేనే వాళ్ళు సేవ చేస్తారు. ఈ లేవీ గోత్రానికి కావలసినటువంటి ఉపకరణాలు అన్నింటినీ సమకూర్చవలసిన బాధ్యత ఈ 12 గోత్రాల్లో అందరికీ సమానమైనటువంటి బాధ్యత ఉంది. ఏ గోత్రానికి ఎక్కువ లేదు, ఏ గోత్రానికి తక్కువ లేదు. మీకు అర్థమయ్యే భాషలో ఈ గోత్రాలన్నింటిలోకెల్లా పెద్ద గోత్రం ఏంటి? యోధా గోత్రం. మరి యోధా గోత్రం ఎక్కువ కానుకలు ఇచ్చి మిగిలినటువంటి గోత్రాలు తక్కువ కానుకలు ఇవ్వచ్చుగా? అలా జరగలే. పెద్ద గోత్రమైన యోధా గోత్రం ఏ కానుకలను ఇచ్చిందో చివరి గోత్రం కూడా అవే కానుకలను ఇచ్చింది. అంటే ప్రతి గోత్రం సమాన బాధ్యత భారం కలిగి ఉన్నాయి. ఏ విషయంలో? ప్రత్యక్ష గుడారంలో జరగవలసినటువంటి సేవ విషయమే ప్రతి గోత్రం ఖచ్చితంగా స్పందించాల్సిందే, సహకరించాల్సిందే, వారిని పోషించాల్సిందే, వారి బాధ్యతను వీళ్ళు తీసుకోవాల్సిందే, వారికి కావాల్సిన వస్తువులన్నీ వీళ్ళే సరఫరా చేయవలసిందే. ఏ స్థాయిలో? సమాన స్థాయిలో అనేదానికి 12 సార్లు దేవుడు చెప్పిందే చెప్పాడు. ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో సేవ జరగాలి అంటే ఈ 12 గోత్రాలు ఇవన్నీ ఇచ్చారు కాబట్టే ప్రత్యక్ష గుడారంలో సేవ జరిగింది. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలు సర్వప్రపంచానికి వెళ్ళాలంటే ఎవరి మీద ఆధారపడి ఉంది? ఆ రోజు లేవీయులను పోషించేటువంటి బాధ్యత, లేవీయులకు కావలసిన వస్తువులను సమకూర్చే బాధ్యత, ప్రత్యక్ష గుడారానికి కావలసిన వస్తువులను సమకూర్చే బాధ్యత మిగిలిన 12 గోత్రాలది సమాన స్థాయిలో ఉంది కదా. మరి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ సువార్త సర్వప్రపంచానికి వ్యాప్తి చెందాలి అంటే అది ప్రతి క్రైస్తవుడి మీద ఆధారపడి ఉంది. ఒక్కరి మీదనో ఇద్దరి మీదనో కాదు, అందరి మీద ఆధారపడి ఉంది. ప్రభు యేసుక్రీస్తు వారి సువార్తను వ్యాప్తి చెందించడం అన్నది ఒక్కరి మీద కాదు ఆధారపడి ఉండేది. ప్రత్యక్ష గుడారం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి అంటే లేవీయులకి బండ్లు ఎవరిస్తారు, ఎద్దులు ఎవరిస్తారు? లేవీయులకు కావలసినటువంటి ఆ ధూపార్థులు కానీ ఆ వెండి పాత్రలు కానీ ఇవన్నీ ఎవరిస్తారు? ఆ బలి సంబంధమైనటువంటి సేవా కార్యక్రమాలకి ఈ పశువులు ఎవరిస్తారు? ఖచ్చితంగా 12 గోత్రాల ప్రజలు. అలా ఆ ప్రారంభ దినాన మేము ఉన్నాం లేవీలతో పాటు, లేవీలను మేము పోషిస్తాం, లేవీలకు మేము సహకరిస్తాం, ఇది మా దేవుని ప్రత్యక్ష గుడారం. కాకపోతే దేవుడు మా అందరి జ్యేష్ఠ సంతానానికి బదులుగా లేవీలను ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఈ లేవీ గోత్రం మా అందరికి ప్రతినిధిగా వ్యవహరిస్తుంది కాబట్టి మేము ఈ 13వ గోత్రమైన లేవీ గోత్రానికి అన్ని విషయాల్లో కట్టుబడి ఉంటాం, వారు చెప్పింది చేస్తాం, వారికి సహకరిస్తాం అనే దాని గుర్తుగా మొదటి దినాన యోధా గోత్రం, రెండవ దినాన ఇస్సాకారు గోత్రం, ఇలా
పన్నెండు రోజులు ఒక్కో గోత్రం వచ్చి ఈ కానుకను సమర్పించింది. అటు తర్వాతనే లేఖనకాండం ప్రారంభమైంది, అటు తర్వాతనే సంఖ్యాకాండం ప్రారంభమైంది. ఈ లేఖన భాగాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు అపోస్తలుడైన పౌలు వ్రాసినటువంటి ఒక సందర్భం గుర్తొచ్చింది. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితనని ప్రభువునందు మిక్కిలి సంతోషించుతని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం దొరకకపోయాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఫిలిప్పీ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఇక్కడ పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఫిలిప్పీ సంఘం అపోస్తలుడైన పౌల్ని పోషించినటువంటి సంఘం, ఆయన సేవకు సహకరించినటువంటి సంఘం. పౌలు అంటున్నాడు నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అపోస్తలుడైన పౌల్ని బలపరిచినటువంటి సంఘం ఫిలిప్పీ సంఘం. అపోస్తలుడైన పౌలు తన డబ్బును తానే సంపాదించుకొని తన అవసరాలకి తానే సంపాదించుకొని సేవ చేయడం అంటే జరుగుతా సేవ ఆయన కొద్దికాలం చేశాడు కూడా. రాత్రిపూట డేరాలు కొడుతూ పగటిపూట సువార్త ప్రకటిస్తూ చేశాడు. కానీ ఈ డేరాలు కొట్టేటువంటి ఇది కూడా వేరే ఎవరైనా సహకరిస్తే ఈయన ఇంకా బలంగా సేవ చేస్తాడు కదా. దాని గురించి మాట్లాడుతున్నాడు నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ప్రత్యక్ష గుడారంలో లేవీలు సేవ చేయండి అంటే దేంతో చేస్తారు, ఎలా ప్రత్యక్ష గుడారాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి తీసుకుని వెళ్తారు, వాళ్ళు ఏం తింటారు. కాబట్టి ఈ మిగిలిన పన్నెండు గోత్రాలు లేవీ గోత్రాన్ని బలపరిస్తేనే వాళ్ళు బలమైన సేవ చేస్తారు కదా. సరిగ్గా అలాగే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితారని నేను సంతోషిస్తున్నాను, మీరు నా గురించి ఆలోచిస్తున్నారు అని అంటున్నాడు. మరి మిగిలిన సంఘాలు చలమటు సంఘాల్లో ఆయన చేతి నుండి డబ్బు పెట్టి పరిచయం చేశాడు. కానీ ఫిలిప్పీలు అపోస్తలుడైన పౌలును పట్టించుకున్నారు. అందుకంటున్నాడు నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను. నేనున్నాను, నన్ను వాక్యం చెప్పని అడుగుతారా? మీరు అలసిపోవాలి కానీ నేను అలసిపోను, చెబుతూనే ఉంటాను. ఎందుకంటే ఆ రోజు ప్రధాన యాజకుడికి యాజకులకి వాళ్ళకి దేవుడు మందిర సంబంధమైన సేవ ఎలా ఇచ్చాడో దేవుడు నాకు బైబిల్ పట్ల తన వాక్కునిచ్చాడు, తన వాక్యం పట్ల అవగాహన ఇచ్చాడు. కాబట్టి నేను ఈ వాక్యాన్ని ప్రకటించగలుగుతాను. కేవలం వాక్యాన్ని ప్రకటిస్తాను అంటే ఇది ప్రపంచానికి వెళ్తుంది వాక్యం? వెళ్ళదు. దీనికి చాలా పరిస్థితులు కావాలి కదా. లేవీలు ప్రత్యక్ష గుడారాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి తీసుకుని వెళ్ళాలి. అయితే వాటికి సంబంధించినవన్నీ సమకూర్చాల్సింది ఎవరు? పన్నెండు గోత్రాల ప్రజలు. అపోస్తలుడైన పౌలు అంటాడు నన్ను బలపరచు అని అందే నేను సమస్తాన్ని చేయగలను. అపోస్తలుడైన పౌల్ని ఫిలిప్పీలు బలపరిచారు కాబట్టి నేను సమస్తాన్ని చేయగలను. అంటే చాలా సమయం, చాలా శక్తి, చాలా విషయాలు కలిసి వస్తాయి. పౌలు చేత వాక్యోపదేశం పొందుతున్న వ్యక్తులు పౌలుకి సహకరించడం ద్వారా పౌలు ఇంకా బలంగా సేవ చేయగలుగుతాడు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనేది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. మరొకసారి చదివిన పిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆ రోజు మిగిలిన పన్నెండు గోత్రాలు ఈ గెర్షోనీయులకి మెరారీయులకి బండ్లని ఎద్దులని, మిగిలినటువంటి లేవీయులకి ఈ వెండి పాత్రల్ని, బంగారు ధూపార్థుల్ని, ఈ బలి పశువుల్ని ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి సేవ జరిగింది ప్రత్యక్ష గుడారంలో. ఒకవేళ మిగిలిన పన్నెండు గోత్రాలు ఇవ్వకపోతే లేవీలకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి సేవ అన్నది వాక్యం చెప్పే నా ఒక్కడి మీదనే ఆధారపడి లేదు, ఈ వాక్యానికి సహకరించే వారందరి మీద ఆధారపడి ఉంది. మీకు అర్థమయ్యే భాష చెబుతాను, నన్ను అపార్థం చేసుకోకండి. ఒకప్పుడు నేను వారానికి రెండు వీడియోలు పెట్టేవాడిని, వారానికి రెండు వీడియోలు పెట్టేవాడిని. అప్పుడు నాకు ఈ సెట్టింగ్ లేదు, ఈ గది లేదు కాబట్టి ఆదివారం మాత్రమే మాట్లాడేవాడిని. అలా వారానికి రెండు వీడియోలు వచ్చేటివి. అయితే ఒక వ్యక్తి ప్రేరేపణ వచ్చిందంట, ఆ వ్యక్తి
కొంత డబ్బు ఇచ్చాడు నాకు, ఇస్తే ఇదిగో ఈ సెట్టింగ్ వచ్చింది. ఈ సెట్టింగ్ వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తున్నారు కదా, ప్రతిరోజు వాక్యం వస్తూ ఉంది, ప్రతిరోజు వాక్యం వస్తూ ఉంది. అంటే గత కొన్ని నెలల నుంచి ఒకవేళ ఇదే సెట్టింగ్ కనుక ఒక సంవత్సరం క్రింద నాకు వచ్చి ఉంటే, సంవత్సరం క్రింద నుంచి ఇప్పటికీ 360 వీడియోలు వచ్చి ఉండేటివి. అంటే దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. నేను కాదంటలే, నేను మీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నాను. ఎప్పుడైతే నాకు ఇవి సమకూరాయో ఇప్పుడు రోజుకు ఒక వీడియో వస్తుంది. అంటే ఈ వాక్యం అన్నది ప్రకటించే సామర్థ్యం నాకు ఉన్నా సరే ఈ వాక్యాన్ని పంపించేటువంటి మాధ్యమం కూడా నాకు కావాలి. అది ఎవరు సిద్ధపరచాలి? ఈ వాక్య ఉపదేశం వింటున్న వాళ్ళు సిద్ధపరచాలి. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. పౌలు వ్రాస్తున్నటువంటి మాట అర్థమవుతుందా? ఇంకొకసారి చదివినిపిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను అని అంటున్నాడు. పైన ఏమన్నాడు? నన్ను బలపరచువాని అందే నేను సమస్తాన్ని చేయగలను. సువార్త అన్నది సువార్తను ప్రకటించే వ్యక్తి మీద, ఆ సువార్తను వ్యాప్తి చెందించే వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కావాలి, సువార్తను ప్రకటించే వ్యక్తి ప్లస్ సువార్తను వ్యాప్తి చెందించే వ్యక్తి, ఈ ఇద్దరి మీద ఆధారపడి సువార్త ముందుకెళ్తుంది. ఒక్కడే ఉంటే కుదరదు. నేను సువార్తను వ్యాప్తి చెందిస్తాను అంటే సువార్త చెప్పేది ఎవరు? నేను సువార్తని చెబుతానంటే ఆ చెప్పబడిన సువార్త వ్యాప్తి ఎలా జరుగుతుంది? కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఉండాలి. లేవీలు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలి. వీరు సేవ చేయాలంటే మిగిలిన 12 గోత్రాలు వీరికి కావాల్సినవన్నీ సమకూర్చాలి. మిగిలిన 12 గోత్రాలు ఎన్ని వస్తువులు తీసుకొచ్చినా లేవీలు లేకపోతే సేవ జరగదు. లేవీలు మాత్రమే ఉండి మిగిలిన 12 గోత్రాలు సమకూర్చడం లేదంటే సేవ జరగదు. కాబట్టి ప్రత్యక్ష గుడారం నడవాలి అంటే, అందులో సేవ జరగాలంటే 12 గోత్రాలు ఇస్రాయేలు ప్రజలు, లేవీ గోత్రం ఇద్దరు ఉన్నప్పుడే సేవ జరుగుతుంది. క్రొత్త నిబంధనలో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఓ ఫిలిప్పీయులారా, నేను సువార్తను చేయడం ప్రారంభించినప్పటి నుండి, మాసిదోనియా నుండి వచ్చినప్పటి నుండి, ఇచ్చే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ ఈ ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదు. ఎంతటి బాధాకరమైనటువంటి సంఘటన కదా ఇది. ఒక ఫిలిప్పి సంఘమే పౌలుకి సహకరిస్తే, పౌలు ఇంత సేవ చేయగలిగితే, ఒకవేళ పౌలు స్థాపించిన సంఘాలన్నీ కూడా ఫిలిప్పి సంఘంలాగానే సహకారులుగా ఉండి ఉంటే ఇంకెంత సేవ జరిగి ఉండేది? పౌలు రాసినటువంటి ఈ మాట మీకు అర్థమైందా? నేను సువార్తను చేయడం ప్రారంభించినప్పటి నుండి ఇచ్చే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ మీరు తప్ప ఏ సంఘపు వారు నాకు సహకారులుగా లేరని మీకే తెలుసు అని అన్నప్పుడు, ఒక ఫిలిప్పీ సంఘమే ఇంత సహకారం చేస్తే మరి పౌలు స్థాపించిన సంఘాలన్నీ అదే సహకారం చేసి ఉండి ఉంటే ఇంకెంత సేవ జరిగి ఉండేది? ఎవరు సహకరించినా సహకరించకపోయినా దేవుని ప్రణాళిక ఆగదు, సేవ జరుగుతుంది. నేను కాదనలే, కానీ ఇంకా ఎక్కువ జరుగుతుంది కదా, ఇంకా ఎక్కువ జరుగుతుంది కదా. నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకుని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసేతరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగో చెప్పటలేదు. నేను మీ దగ్గర నుంచి ఇంకా డబ్బు కావాలని ఇలా చెప్పటంలా, ఈవిని అపేక్షించి చెప్పటంలా, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫఫ్రోదీతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా
దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మరొకసారి, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఎప్పుడు దేవుడు విశ్వాసుల అవసరాలను తీరుస్తాడు అంటే, విశ్వాసులు సువార్త వ్యాప్తి కోసం ఉపయోగపడినప్పుడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు నా సహాయానికి వచ్చారు అని అంటున్నాడు. ఈయన పరిచర్య చేస్తున్నది తెస్సలోనికలో, కానీ తెస్సలోనికకు కూడా వెళ్ళి ఫిలిప్పీ సంఘం వాళ్ళు పౌలుకి సహాయం చేస్తున్నారు. ఏమీ తక్కువ లేకుండా సమృద్ధిగా ఆయన పోషిస్తున్నారు. కాబట్టి పౌలు అంటున్నాడు, దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని. ఈ లేవీలకు కావలసినటువంటి ఎద్దులు కానీ, బండ్లు కానీ, పాత్రలు కానీ, వస్తువులు కానీ, ప్రతిదీ కూడా మిగిలిన 12 గోత్రాలు ఒక్కో దినాన ఒక్కో గోత్రం వాళ్ళు తీసుకుని వచ్చారు. అలా తీసుకుని వస్తేనే సేవ జరిగింది అని సంఖ్యాకాండం 7 అధ్యాయంలో వ్రాయబడింది కదా. సరిగ్గా అలాంటి సందర్భమే కృత నిబంధనలో అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని మెచ్చుకుంటూ ఫిలిప్పీ సంఘానికి దేవుడు తన అవసరాలన్నీ తీర్చాలని ఇక్కడ వ్రాసినటువంటి ఈ భాగాన్ని చూపించాను. గలతీ పత్రికలో కూడా అపొస్తలుడైన పౌలు ఏమంటాడు అంటే, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములు అన్నిటిలో భాగమియ్యవలెను. మరొకసారి, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములు అన్నింటిలో భాగమియ్యవలను అని 1 నంబర్ ఉంది కదా కింద చూడండి. లేక వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యాన్ని వినేవాడు సమస్త సద్విషయంలో బోధించువానితో పాలివాడై ఉండవలను. ఈ భావమే సంఖ్యాకాండం 7 అధ్యాయం. ఈ లేవీ గోత్రం ప్రత్యక్ష గుడారాన్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకుని వెళ్ళాలన్నా, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలన్నా, బలులు అర్పించాలన్నా, ఆ వస్తువులు కానీ, పశువులు కానీ, ఎద్దులు కానీ, బండ్లు కానీ, ప్రతిదీ కూడా మిగిలిన 12 గోత్రాలు తీసుకొని రావాలి. ప్రతి గోత్రానికి సమాన బాధ్యత ఉంది, ఏ గోత్రం తప్పించుకునేదానికి వీలు లేదు. కాబట్టి 12 సార్లు దేవుడు వ్రాయించాడు. 12 సార్లు ఎందుకని వ్రాయించిందే వ్రాయించడం అంటే ప్రతి గోత్రానికి బాధ్యత. అలాగే వాక్యోపదేశం పొందేవాళ్ళు, దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ వాక్యం వ్యాప్తి చెందడానికి సహకరించాలి, ఉపయోగపడాలి. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు నిజంగా సేవ జరిగే దగ్గర ఎవరు సహకరించరు. ఎవరైతే సేవని సర్వనాశనం చేస్తున్నారో, భ్రష్టు పట్టిస్తున్నారో, వ్యాపారంగా మార్చారో, వాక్యాన్ని వక్రీకరించి తమ సొంత సామ్రాజ్యాలు నిర్మించుకుంటున్నారో, అలాంటి వాళ్ళకి కోట్ల రూపాయలు ముడుపును సమర్పించుకొని సేవను అందరు కలిసి నాశనం చేస్తున్నారు. మరొకసారి చెప్తున్నాను, చాలా జాగ్రత్త వినండి. నిజమైన సేవ జరిగే దగ్గర ఆ సేవకు సహకరిస్తే, ఆ సేవ ముందుకు వెళ్తే మన క్రైస్తవం పట్ల మిగిలిన వారికి మంచి అభిప్రాయం ఉంటుంది. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగానికి సార్థకత చేకూరుతుంది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట సేవ చేస్తున్న వారికి పోషణ, జీవనాధారం లభిస్తుంది. కానీ ఎవరైతే తీయటి మాటలు చెప్పి పెట్ట కథలు, కాకమ్మ కథలు, కల్పనా కథలు, ఈ దురద చెవులు కలిగిన వారి చెవులు గోకడానికి కల్పించబడినటువంటి ప్రసంగాలు చేస్తున్నారో, ఇలాంటి వారికి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ముడుపులు సమర్పించుకుంటూ నిజమైన సేవను అణిచివేస్తున్నారు. నిజమే కదా, కహాతీయులు వారి భుజాల మీద మోస్తూ ఉంటే, ఇంత భారభరితమైన సేవ చేస్తూ ఉంటే, మెరారీలు ఇంత బరువైనటువంటి సేవ చేస్తూ ఉంటే, గెర్షోనీలు ఇంత బరువైన సేవ చేస్తూ ఉంటే, వీళ్ళని పోషించవలసిన బాధ్యత మిగిలిన 12 గోత్రాలది కాదా? మరైతే ఈరోజు మన చుట్టుపక్కల ఎవరైతే భుజాల మీద మోస్తున్నారో దేవుని సేవని, భారంగా పరిచర్య చేస్తున్నారో, దయచేసి జాగ్రత్తగా గమనించండి. నేను మాట్లాడుతున్నది పేద సేవకులు, ధనిక సేవకులు అని కాదు మాట్లాడుతున్నది. నిజమైన సేవ, నకిలీ సేవ అని మాట్లాడుతున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే, అక్కడ చర్చ్ ఉందన్న దాని మీద కప్పు కూడా సరిగ్గా లేదంటే, ఆ చర్చ్ బ్రెన్హామ్ అయితే, పలా దగ్గర చర్చ్ ఉంది దానికి కనీస అవసరాలు లేవు, కనీసం సౌండ్ బాక్స్ కూడా లేదు అంటే, అది ఆర్సెన్ చర్చ్ అయితే, అది పెంతకోస్త అయితే, అది సెవెంత్ డే అయితే, అది మోర్మనిజం అయితే, అది బైబిల్ మిషన్ అయితే, ఇలా వాక్య వ్యతిరేకమైన వాటికి సహాయం చేయమని కాదు నేను చెప్తున్నది. పేద ధనిక కాదు, సత్యమా అసత్యమా, వాక్యానుసారమా వాక్య వ్యతిరేకమా, ఇది మాత్రమే నేను చెప్తున్నాను. కాబట్టి ఈరోజు సేవ కుంటుపడ్డానికి కారణం ఏంటంటే, అబద్ధం విపరీతంగా ప్రోత్సహించబడుతుంది, అబద్ధం విపరీతంగా ప్రోత్సహించబడుతుంది, నిజానికి ఆదరణ కరువైంది. చాలామంది నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి సేవ చేద్దామని వచ్చి
వాళ్ళు పరిచర్య ప్రారంభించరు, వాళ్ళు నిజంగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉంటే ఎవరు సహకరించగా కొద్ది కాలానికి మిగిలిన వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు కూడా భ్రష్టులు అయిపోయారు, లేదా సేవను వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోయారు. ఎవరైతే తీయటి మాటలు చెప్తున్నారో, ఈ టచ్ అని పడగొట్టడము, కొబ్బరిని నమ్ముకోవడము, ప్రార్థించిన నీళ్లు చల్లడము, లేకపోతే ప్రార్థన చాపలు ఒకటా రెండా, ఎంతమంది ఎన్ని వికృతమైన చేష్టలు చేస్తున్నారు, వాళ్ళకి రోజు రోజుకి ఇటు ఆన్లైన్లో అయితే సబ్స్క్రైబర్లు పెరిగిపోతున్నారు, ఇటు ఆఫ్లైన్లో అయితే కానుకలు పెరిగిపోతున్నాయి, వారికి డొనేషన్లు పెరిగిపోతున్నాయి, బిల్డింగ్లు ఒక అంతస్తు, రెండంతస్తు, మూడంతస్తులు పెరిగిపోతున్నాయి, వాళ్ళకి బ్రహ్మరథం పడుతున్నారు జనాలు. కాబట్టి సేవ కుంటుబడింది. ఇలా ఎప్పుడైతే అబద్ధం పెరిగి పెద్దదైపోయిందో ఇదే మిగిలిన ప్రపంచానికి కనిపిస్తుంది. కాబట్టి ఇదే క్రైస్తవ్యం అని అనుకుంటున్నారు మిగిలిన వాళ్ళు. ఉదాహరణకి ఈ టెంపుల్స్ ఉన్నాయి కదా, ఈ కలవరి టెంపుల్ అనో ఇంకో టెంపుల్ అనో ఇలా టెంపుల్స్ ఉన్నాయి కదా, క్రిస్టియన్స్ అనగానే వాటి వైపు చూస్తారు అంతా, ఇది పెద్ద చర్చ్, ఇది పెద్ద చర్చ్, ఇది పెద్ద చర్చ్ అని. ఎవడైనా నాలాంటివాడు వచ్చి ఇది వాకింగ్ కాదంటే అసలు నేను క్రైస్తవుని కాదనేటట్టుగా చూసేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే ఇన్ని లక్షల మంది వెళ్తున్నా తప్పంటావా అనేటట్టుగా. నేనేం చెప్తున్నాను అంటే ఫిలిప్పీ సంఘం మాత్రమే తెస్సలోనికలో పౌలు పరిచర్య చేస్తున్నా సరే అక్కడికి వచ్చి సహాయం చేశారు. ఫిలిప్పీ సంఘానికి ఇంత బాధ్యత భారం ఎందుకు వచ్చింది? ఒకవేళ ఫిలిప్పీ సంఘానికి వచ్చిన ఈ భారం బాధ్యత మిగిలినటువంటి సంఘాలకు కూడా వచ్చి ఉండి ఉంటే అపోస్తలుడైన పౌలు రాత్రిపూట డేరాలు గుట్టి పరిచర్య చేయాల్సిన అవసరం లేదు కదా. దేవుడు ఎందుకని పదే పదే మొదటి దినాన యూదాగోత్రం, రెండవ దినాన పలాను గోత్రం, మూడవ దినాన పలాను గోత్రం అని 12 సార్లు చెప్పిన దాన్ని ఎందుకు చెప్పాడు అంటే ప్రతి గోత్రానికి సమాన బాధ్యత, సమాన భారం ఉంది ఈ లేవీలను పోషించే విషయంలో, ఈ లేవీల సేవకు సహకరించే విషయంలో అని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు కదా. ఈరోజు దొంగల్ని ప్రోత్సహిస్తున్నారు, వాక్య విరోధుల్ని ప్రోత్సహిస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఇది చర్చ సినిమా థియేటరా అనేటట్టుగా ఉంది. చర్చ సినిమా థియేటరా? అక్కడ విచారిస్తే ఆ సినిమా థియేటర్ లాంటి, ఆ స్టేడియం లాంటి దాన్ని కట్టేదానికి కొంతమంది కోట్ల రూపాయలు సమర్పించుకున్నారు. అరే కొంచెం కూడా ఆలోచన లేదా? మనం కడుతున్నది సంఘాన్న, లేకపోతే సంఘాన్ని కూల్చేటువంటి నిర్మాణాన్న, వాక్యాన్న, వాక్య విరోధమైనటువంటి పద్ధతున, వాడు పాస్టర్ లేకపోతే పాస్టర్ అవతారం ఎత్తినటువంటి వ్యాపారస్తుడా, గొర్రె చరవేసిన తోడేలా, కొంచెం కూడా స్పృహ ఉండద్దా? వాక్యోపదేశం పొందేవాడు వాక్యాన్ని ఉపదేశించేవానికి అన్ని విషయాల్లో మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి. ప్రత్యక్ష గుడారంలో సేవ అన్నది లేవేల మీద మాత్రమే ఆధారపడి లేదు, లేవేలను పోషించేటువంటి 12 గోత్రాల మీద ఆధారపడి ఉంది. అంటే మొత్తంగా 12 గోత్రాల ఇస్రాయిలు లేవీలు కలిపితేనే ప్రత్యక్ష గుడారంలో సేవ జరుగుతుంది. అది సంఖ్యాకాండం 7వ అధ్యాయం సారాంశం. ఇక ఈ 7వ అధ్యాయంలో 84 నుంచి మనం ఏం చూస్తామంటే, మనం చూస్తున్నాం కదా యూదాగోత్రం ఏ కానుకలు తీసుకుని రావాలి, ఇస్సాకరి ఏ కానుకలు తీసుకుని రావాలి, ఇలా మనం చూసుకున్నాం కదా. ఈ మొత్తం ఎన్ని వెండి పాత్రలు వచ్చాయి, ఎన్ని ప్రోక్షణ పాత్రలు వచ్చాయి, ఎన్ని బంగారు ధూపార్థులు వచ్చాయి, ఎన్ని కోడెదొడలు వచ్చాయి, ఎన్ని పొట్టెలు వచ్చాయి, గొర్రెలు వచ్చాయి, మేకలు వచ్చాయి, ఇవన్నీ కూడా ఈ మొత్తం ఉంటుంది. బలిపీఠం అభిషేకించబడిన దినమున ఇస్రాయేలీల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణములు ఇవి: వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, బంగారు ధూపార్థులు 12, ప్రతి వెండి గిన్నె 130 తులములది, ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులములది. ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 2400 తులములది. ధూపద్రవ్యంతో నిండిన బంగారు ధూపార్థులు 12, వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 10 తులములది. ఆ ధూపార్థుల బంగారం అంతయు 120 తులములది. దహన బలి పశువులన్నీ 12 కోడెలు, పొట్టేళ్ళు 12, ఏడాదివైన గొర్రె పిల్లలు 12, వాటి నైవేద్యములను పాప పరిహారార్థమైన మగ మేక పిల్లలు 12, సమాధాన బలి పశువులన్నీ 24 కోడెలు, పొట్టేళ్ళు 60, మేకపోతులు 60, ఏడాదివైన గొర్రె పిల్లలు 60. ఇంతవరకు ఈ మొదటి దినం నుండి 12వ దినం వరకు ఈ 12 గోత్రాలు తీసుకుని వచ్చినటువంటి కానుకల మొత్తాన్ని చెబుతున్నాడు. ఈ మొత్తాన్ని మిగిలిన 12 గోత్రాలు సమకూర్చారు కాబట్టే ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ జరిగింది. ఈ ఉపకరణాలన్నీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి సేవ జరిగింది. ఇక చివరి వచనం, ఈ చివరి వచనంలో దేవుడు మోషేతో మాట్లాడతాడు.
ఎక్కడ ప్రత్యక్ష గుడారంలో ఆ కెరూబుల మధ్యలో నుండి దేవుడు మాట్లాడతాడు, ముఖాముఖిగా మోషతో మాట్లాడతాడు. ఒకసారి చదివి వినిపిస్తాను, అటు తర్వాత ఈ వచనం వెనకాల ఉన్నటువంటి నేపథ్యాన్ని వివరిస్తాను. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద నుండి, అనగా రెండు కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాట్లాడెను. ఎప్పుడైతే ఈ 12 గోత్రాల ప్రజలు ఇవన్నీ తీసుకుని వచ్చారో, అలా మోషే వాటన్నిటిని అభిషేకించాడో ప్రతిష్ఠించాడో, ఇలా ఎప్పుడైతే ఈ 12 గోత్రాలు ఈ లేవీ గోత్రం అందరూ కలిసి దేవుని సేవ చేసి దాన్ని గొప్పగా ఘనంగా ప్రారంభించారో, అప్పుడు ఈ ప్రత్యక్ష గుడారంలో నుంచి దేవుడు మోషేను పిలిస్తే, మోషే లోపలికి వెళ్తే ఆ కెరూబుల నడుము నుండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే వింటున్నాడు. మీకేమర్థం కాలేదు కదా? మీకు అర్థం కావడానికి నిర్గమకాండము 40:34-35 వచనాలు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. ఎప్పుడైతే మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టాడో, ఆ మొదటి రోజు దేవుని సన్నిధి ఆ మేఘం వచ్చి ప్రత్యక్ష గుడారాన్ని నిండేటప్పటికీ మోషే ఆ గుడారంలోనికి వెళ్ళలేకపోయాడు. మోషే ఆ గుడారంలోకి వెళ్ళలేకపోయాడు. కానీ మనం సంఖ్యాకాండం 7:9 ఏం చదువుతున్నాం? మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద నుండి, అనగా రెండు కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరం అతడు వినెను, అతడు ఆయనతో మాట్లాడాను. మనం నిర్గమకాండం 40 అక్కడ ఏం చదివామంటే, ఆ ప్రత్యక్ష గుడారం ఏర్పాటైన రోజున మేఘం నిండింది కాబట్టి లోపల మోషే వెళ్ళలేకపోయాడు, లోపలికి ప్రవేశించలేకపోయాడు అని. ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? ఇక్కడ అంటే ఇది ఎక్కడ ఉండాలి? ఈ అధ్యాయము నిర్గమకాండం 40 తరువాత ఉండాలి కదా. అంటే మోషే వెళ్ళలేకపోయాడు అన్నది 40 అయితే, దాని పక్కనే ఉండేటువంటి ఈ అధ్యాయంలో మోషే లోపలికి వెళ్ళి దేవునితో మాట్లాడాడు. అంటే ఈ మధ్యలో ఏం జరిగింది? 40 వెళ్ళలేకపోయాడు, ఈ సంఖ్యాకాండం 7 వెళ్ళి మాట్లాడాడు. అంటే ఈ 2 అధ్యాయాల మధ్యలో ఏం జరిగింది అంటే, 12 గోత్రాల ఇస్రాయేల్ ప్రజలు ఆ కానుకలు తీసుకొని రావడం, ఆ కానుకలన్నింటినీ ఆ బలిపీఠాన్ని వాటి మొత్తాన్ని మోషే అహరోనులు ప్రతిష్ఠించడం, అభిషేకించడం, వాటిని దేవునికి ప్రత్యేకపరచడం, ఇలా యాజకులు కానీ లేవీలు కానీ వారు తమను తాము శుద్ధీకరించుకోవడం, ఈ మొత్తం జరిగింది కాబట్టి ఇప్పుడు మోషే లోపలికి వెళ్ళగలిగాడు. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు చదివినటువంటి ప్రతిదీ కూడా మోషేతో దేవుడు మాట్లాడిన విషయాలు, ఇవన్నీ మోషేకై మోషే వ్రాసిన విషయాలు కాదు, అహరోను వ్రాసిన విషయాలు కాదు, దేవుడు మోషేతో మాట్లాడితే వాటిని మోషే వ్రాశాడు. దీన్నే కదా పేతురు అంటాడు, ఈ లేఖనాల్లో ఏది కూడా మానవుని ఊహను బట్టి కలగలే. ప్రవక్తలు అంటే దైవ జనాంగం పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపంతో వాళ్ళు వ్రాశారు. అది ఈ 9 వచనం ఏం చెప్తుందంటే, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే వింటున్నాడు. అంటే దేవుని నోటి మాటను మోషే విని ఆయన వ్రాస్తే ఇప్పుడు నేను చదివి వినిపించాను. అంటే సేవ అన్నది ఇద్దరి మీద ఆధారపడి జరుగుతుంది అన్నది సంఖ్యాకాండం 7 మనతో చెప్తున్న విషయం. 1 లేవీలు, 2 లేవీల బాధ్యతను సమాన స్థాయిలో పంచుకున్నటువంటి 12 గోత్రాలు. ఈ సంఖ్యాకాండం 7 ఆధారం చేసుకుని నేను మీతో చెప్పేది ఏంటంటే, ఆ రోజు ప్రత్యక్ష గుడారాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాళ్ళు తీసుకుని వెళ్ళడానికి ఇంత వ్యవహారం నడిస్తే, ఇంత కార్యక్రమం నడిస్తే, మరి ప్రత్యక్ష గుడారానికి శరీరం నిజస్వరూపం నెరవేరుపోయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టాడు కదా. ఆయన సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే అపోస్తలుడికి ఆయన ఏ బాధ్యతనిచ్చాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలని సర్వ ప్రపంచానికి ప్రకటించేటువంటి బాధ్యతనిచ్చాడు. ఇది కేవలం అపోస్తలకే ఇచ్చాడా లేకపోతే మనకు కూడా ఇచ్చాడా? ఒకని హృదయం నిండి ఉండు దాన్ని బట్టి వాని నోరు మాట్లాడును కదా అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకని హృదయం నిండి ఉండు దాన్ని బట్టి
ఒకని నోరు మాట్లాడతారు కదా. నేను నా ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయన సిలువ చేత ప్రభావితం చెందిన వాడినైతే, నా అంతరంగంలో ప్రభు యేసుక్రీస్తు వారి సిలువ నన్ను ప్రభావితం చేస్తే నా నోటి మాట ఏమొస్తుంది? సువార్తే కదా. ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టి ఆ ప్రాణత్యాగం సర్వ ప్రపంచానికి తెలియాలి, అందరికీ చెప్పాలి, అందరికీ చెప్పండి అని పంపించాడు. నేను సిలువ మీద ప్రాణం పెట్టాను, తిరిగి లేచాను, ఇదిగో మీరు యెరూషలేములో చర్చి కట్టుకొని ఇక్కడే ఉండండి అని చెప్పలే యేసు ప్రభు. మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది, నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. మనందరికీ సువార్త ప్రకటించే భారం, బాధ్యత ఉంది. ప్రభు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని ఈ సర్వ ప్రపంచానికి ప్రకటించాలి. సంఘం అంటే శరీరం కదా, శరీరంలో ప్రతి అవయవం పనిచేయాలి. ఏ అవయవం అయినా పనిచేయకపోతే పక్షవాతం అంటారు. ప్రతి అవయవం పనిచేసినప్పుడే ఆ శరీరం ఆరోగ్యంగా ఉంది అని అర్థం. ఈ చేయి పనిచేయలేదు అనుకోండి, ఇది పక్షవాతం వచ్చినట్టు. దీనికి పక్షవాతం వచ్చింది అని దీనివల్ల ఏంటి ఉపయోగం? శరీరంలో ఉన్నా సరే ఏంటి ఉపయోగం? అలాగే ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించిన సంఘంలో ప్రతి వ్యక్తి సువార్త వ్యాప్తిలో పాలుభాగస్తుడు కావాలి, ఏదో ఒక రూపేణ పాలుభాగస్తుడు కావాలి. అలా కాని పక్షంలో సువార్త వ్యాప్తి జరగదు. ఆ రోజు ప్రత్యక్ష గుడారం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి అంటే లేవీలు కష్టపడాలి. లేవీలు దాన్ని మోసేదానికి మిగిలిన 12 గోత్రాలు దానికి సహకరించాలి. ఇలా ప్రత్యక్ష గుడారం సాగింది, ప్రయాణమైంది. సీనాయ పర్వతం దగ్గర నుంచి వాగ్దాన దేశానికి వచ్చింది. కానీ ఈరోజు ప్రభు యేసుక్రీస్తు వారి సిలువ సువార్త ఎందుకు స్ప్రెడ్ కావట్లేదు, ఎందుకు వ్యాప్తి చెందట్లేదు? ప్రపంచంలో చర్చలున్నాయి, నేను కాదంటోలే, కానీ నిజంగా వాక్యం లేదు, నిజమైన వాక్యం లేదు, నిజమైన సువార్త లేదు. సువార్త రెండు రకాలు, ఒకటి నకిలీ సువార్త, రెండు నిజమైన సువార్త. నేను మాట్లాడుతుంది నిజమైన సువార్త గురించి. నిజమైన సువార్త లేదు, ఈ నిజమైన సువార్త సర్వ ప్రపంచానికి వ్యాప్తి చెందించాలంటే నీ బాధ్యత ఏంటి, నా బాధ్యత ఏంటంటే దేవుని వాక్యాన్ని వివరించడం, దాన్ని మీ దగ్గరకు వచ్చేటట్టు చూడడం. మరి మీ బాధ్యత ఏంటి ఈ సువార్త వ్యాప్తిలో? ఎందుకంటే ఈ సర్వ ప్రపంచంలో ప్రతి మానవుడు పాపే, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, అందరం పాపం చేసాం, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానం వెళ్ళాలి. వాళ్ళు చచ్చేలోపు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసమే ప్రాణం పెట్టాడని వాళ్ళకు తెలియాలి, వాళ్ళకు తెలిసేటట్టు చేయాలి. ప్రకటించువారు పంపబడని ఎడల, వినువారు ఎట్లు విందురు. కాబట్టి ఈ సత్యమైన సువార్తని మీకు తెలిసిన వారందరితో షేర్ చేసుకోండి, సువార్తను వ్యాప్తి చెందించండి, సువార్తకు సహకరించండి. ఇది సంఖ్యాకాండం 7వ అధ్యాయం మనకి ఇస్తున్నటువంటి సందేశం.